హాయ్, మేము మా దేవుని టీం, గబ్బర్ సింగ్ టీం. మేమేంటంటే ఈరోజు సిరెడ్డి కోసం మాట్లాడాలనుకుంటున్నాం. సిరెడ్డి ఒక ఆడపిల్లనా, ఒక మగోడా, ఒక కొజ్జదా, ఎవరు? మా అమ్మ, మా పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మని మా దర్చోతనానికి నీకు అధికారం పెట్టుకొని వచ్చింది. నువ్వు చేసేది ఏంది? నువ్వు చేసేది ఏంది? నువ్వు ఎన్ని సినిమాలు చేసినావు? నేను 20 ఏళ్ళ నుంచి ఉన్నా, నీ ముఖం ఎక్కడ చూడలేదు. నువ్వు 24 క్రాఫ్ట్స్ లా, ఏ క్రాఫ్ట్ లో నువ్వు నంబర్షిప్? నువ్వు మా 24 క్రాఫ్ట్స్ వచ్చి నువ్వు ఏ నంబర్షిప్ లో వచ్చి నువ్వు ఎవరు నడుతున్నావు? మా 24 క్రాఫ్ట్స్ ఎంతో మంది ఉన్నారు. నటన రావాలి, యాక్టింగ్ ప్రకాశ రాజారంటే ఇప్పుడు నంబర్ వన్ ఆర్టిస్ట్ అన్ని భాషలు అక్కడ. మీరు ముఖం నీ అర్థంలో చూసుకో, నీ మూర్తి ఏంది, నీదేందో. మా పవన్ కళ్యాణ్ సార్ వాళ్ళ అమ్మ కోసం మాట్లాడతావా? నీ అవకాశం ఎంత? అసలు నీకు మాట్లాడే అర్హతనే లేదు నీకు. నువ్వు ఒక ఆడదానిపై ఉండి ఒక ఆడవాళ్ళని తిట్టడం చాలా తప్పిది శ్రీరెడ్డి. దీనికి మాత్రం ఖచ్చితంగా మేము మాత్రం వదిలేదే లేదు, విసే ప్రసక్తే లేదు. సారీ చెప్పాలి మీరు పవన్ కళ్యాణ్ గారికి. శ్రీరెడ్డి ఇప్పుడు చెప్తున్నా, అసలు నువ్వు ఏమనుకుంటున్నావు? అరదాని వినా అన్నం తింటున్నావా? తెలివి లేదా నీకు? ఇంతేనన్నా ముంగట వాళ్ళని తిట్టేటప్పుడు అలా చించుకొని తింటావు నువ్వు? అసలు నువ్వు ఎవరు? నీ ఈ రోజుగా నీ ముఖం కూడా చూస్తారా? ప్రొడ్యూసర్ వచ్చి నీకు పైసలు పెడతారా? ముందు లక్షల లక్షల కోట్లు కోట్లు నీకోసం? అసలు నువ్వు హీరో, అసలు నువ్వు అసలు ఆర్టిస్టులే కాకపోయి నువ్వు అసలు నువ్వు ఊరేమో కూడా, అసలు నువ్వు ఆర్టిస్ట్ అవుదామని ఎట్లా అనుకుంటున్నాను? మా దేవుని గురించి మాట్లాడే అర్హత నీకు లేదు శ్రీరెడ్డి. ఆడదాని కానీ ఇంకొక ఆడమైనా అట్లా విమర్శించడం చాలా తప్పు. నేను చెప్తున్నాం కదా, మేమంతా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్ టీం అందరం ఉన్నాము. నువ్వు ఇట్లా మాట్లాడేది చాలా తప్పు ఇది. నీకు క్షమించాలి, మీడియాను క్షమించమని గోరే. నువ్వు రాత్రి వరకు పెట్టలేవు అంటే ఈ న్యూసెన్స్ ఆగదు, ఇంటర్తో పోదు, చాలా తీవ్రంగా వెళ్తుంది. శ్రీరెడ్డి, మీరు మాట్లాడడం ఇలా చాలా తప్పు. మా దేవుని తిట్టడం, నీకు తిట్టే అధికారమే లేదు. ఎవరు నువ్వు అసలు? తోటి ఆడదాన్ని ఆడదాన్ని తిట్టాలని నీకు సంస్కారం ఉందా? వెళ్తానా? అన్నం తింటున్నా? అవగట్టి తింటున్నాను. ముఖం చూసిందే మొన్న నువ్వు వచ్చి హీరోయిన్ నన్ను చేయరు, నన్ను హీరోయిన్ చేయరు అంటే నేను హీరోయిన్ చేస్తాను? నువ్వు పైసలు ఓడి పెట్టాలి నీకు హీరోయిన్ చేయాలంటే? అసలు అర్థంలో చూసుకో నువ్వు ఫస్ట్. దీనికి అర్థమేందో ఫస్ట్ నువ్వు తెలుసుకో. నువ్వు సారీ చెప్పేదాకా మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరు ఊకోము. ఏకైదాడికి కాదు ఈరోజు నీవు పవన్ కళ్యాణ్ సార్ మేమన్నావు ఫస్ట్. పవన్ కళ్యాణ్ గారు, మీ వల్లే ఈరోజు ఈ ఉద్యమం ఇంత బాగా పెడుతోంది. మీ ఒక పవన్ కళ్యాణ్ పేరు ఎత్తితే ఈరోజు అంటే అది చాలా బాగా ఫేమస్ అవుతుంది. నేను ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పి ప్రతి ఒక్కళ్ళు పాపులర్ అయిపోతున్నారు అది అని అన్నారు. నిజంగానే నేను పాపులర్ అయ్యాను పవన్ కళ్యాణ్ గారి గురించి. హీఈస్ ద హీరో, హీఈస్ ద పవర్ స్టార్, బికాస్ హీఈస్ ద పవర్ స్టార్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద పవర్. పవన్ కళ్యాణ్ అంటే జిందాబాద్, మా అన్న లాంటి నన్ను. ఈరోజు నలుగురు సపోర్ట్ వచ్చిన పవన్ కళ్యాణ్ మాదర్ చోట, పవన్ కళ్యాణ్ మాదర్సు అని నీకు ఇంకెవరు నేర్పిస్తున్నావు? బయట పెట్టు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్ కోసం నువ్వు మాట్లాడుతున్నావు కదా, నీ ఎన్నుకున్న నలుగురు రామాను. మా పవన్ కళ్యాణ్ సార్ కాదు, మేము వచ్చి మాట్లాడతాం. మా పవన్ కళ్యాణ్ వచ్చి నీకు చెప్పేంత ఇది కాదు. నువ్వు ఎంత ఇప్పుడు మొన్ననమ్మా మీడియాలో కూర్చొని వ్యవచారానికి మీరు ఓపెన్ చేయాలా లేకపోతే మాకు షూటింగ్ అని చెప్పు. నువ్వు వ్యవచారం చేస్తున్నావు, నువ్వు ఆడవాళ్ళకి ఎలా సపోర్ట్ చేస్తావు? నువ్వు ఆడలు కూడా నీ ఎంతో ఏ విధంగా వస్తున్నాడు. ఆ ఆడవాళ్ళకు కరెక్ట్ బుద్ధుంటే ఈ సీరియడ్ కానీ సపోర్ట్ చేయరు. మాదాన్ని మాట్లాడతాం. పవన్ కళ్యాణ్ ఏమేమి మంచి పనులు చేసింది ఏకన్నా? నీకేమైనా తెలియదు? ఏమైనా ఉందా, బుద్ధి ఉందా? బయట దేశం మనం గుర్తింపు ఆయనకు అవార్డు ఇచ్చారు ఆయనకు. నీకేం మాట్లాడుతున్నావు ఈరోజు నువ్వు? మాదర్ చోత శ్రీరెడ్డి నాలుక నాలుక బోధిస్తా కబార్దార్. నీ అమ్మదనే నీ దగ్గర ఇస్తుందా? నీ అమ్మ ధర కూడా స్థానం ఓడగొట్టున్నావు. ఇంకో మా దేవుని తల్లి నుండి వెళ్తావు. ఇలాగా శ్రీరెడ్డి లాంటి ఇంకా ఎంత 100 మంది కూడా మా పవన్ కళ్యాణ్ గోరు వీకలేరు. కత్తి మేళాంటి 100 మంది వచ్చి ఇంటికి కూడా వీకలేరు. గుండెలు పెట్టుకుని అందరు అభిమానులు గుండెలు పెట్టుకుని ఉన్నాడు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.